శ్రీకాకుళం జిల్లా పార్వతీపురం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. అధిక ధరలు అమ్మకాలు జరుగుతున్నాయన్న సమాచారంతో విజిలెన్స్ అధికారులు డిపార్ట్మెంట్ స్టోర్స్ లో అధికారులు దాడులు నిర్వహించారు. అధిక ధరలకు అమ్మకాలు జరుపుతున్న షాపులపై 6A సెక్షన్ కింద విజిలెన్స్ అధికారులు కేసులు నమోదు చేశారు. కష్టకాలంలో ప్రజలందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి నిత్యావసర ధరలు ప్రభుత్వం నిర్దేశించిన వాటికి అందరికీ అమ్మి ప్రజలకి ఇంకా ఇప్పటికే చాలా బాధలు పడుతున్నారు ప్రజలు. ఈ నిత్యావసర వస్తువులు కూడా వాళ్ళకి టైంకి కరెక్ట్ రేటుకి అందించగలిగితే మనమంతా మనం సహాయం ఈ కష్టకాలంలో చేసినట్టు అవుతుంది. కానీ కొంతమంది వ్యాపారస్తులు ప్రభుత్వం ఇచ్చిన విషయాన్ని కలెక్టర్ గారు జిల్లా కలెక్టర్ గారు ఇచ్చిన విషయాన్ని కూడా మర్చి వారు సొంతంగా ఈ టైంలో కూడా వాళ్ళు వ్యాపారంలో లాభం పొందేటట్టు ప్లాన్ చేసుకొని ప్రజలను మోసగిస్తున్నారు. మనం ఎసెన్షియల్ కమ్యూనిటీస్ యాక్ట్ ప్రకారం 6A కేసు నమోదు చేసి కలెక్టర్ గారి కోర్టులో పెడతామండి. ఇది కలెక్టర్ గారు దానికి తగిన ఆ కేసు ప్రకారం దానికి కలెక్టర్ గారు తగిన ఫైన్ లేకపోతే ఆ కేసు బుక్ చేసి ఎలా అయితే అది యాజ్ పర్ రూల్స్ ప్రకారం కలెక్టర్ గారు చేస్తారండి. ఈరోజు ప్రజెంట్ ఇప్పుడు ఆల్రెడీ ఈ సుమిత్ర డిపార్ట్మెంట్ స్టోర్ అండ్ శ్రీలేఖ డిపార్ట్మెంట్ స్టోర్ కూడా ఆల్రెడీ చేస్తున్నామండి. అక్కడ కూడా ఆల్రెడీ ఫైండింగ్స్ దీనిలాగే ఎక్సెస్ రేట్లతో అమ్ముతున్నారండి. కంటిన్యూ అండి, 14 డేస్ మొత్తం మన లాక్డౌన్ టైం వరకు చేస్తాం. అంటే అలాగే ర్యాండమ్గా చేస్తామండి. మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం చేస్తాం. జిల్లాలో ఆల్రెడీ నిన్న విజయనగరం జిల్లాలో శనివారం విజయనగరం లోకల్లో ఒక 3 షాపులు చేసామండి. మోర్ మార్కెట్ చేసాము, బిఎస్టీ అని ఒక మార్కెట్ లో చేసాము, నెక్స్ట్ సాయి లక్ష్మి డిపార్ట్మెంట్ స్టోర్ లో చేసాము. ఆ 3 కూడా ఇక్కడలాగే రేట్లు అధిక ధరలకి అమ్ముతున్నారు. వాళ్ళ కేసు కూడా నమోదు చేసి జిల్లా కలెక్టర్ వారికి ఆల్రెడీ సబ్మిట్ చేసామండి.